పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా క్రీస్తునామంలో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్. ప్రార్థించుకుందాం. కృపామేడ ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామానికి వందనములైనా. మీరు ప్రేమించి మెచ్చేసిన సమయంలో మరొకసారి మీ పిల్లలతో కొన్ని సంగతులు అయినా వాస్తవమైన సంగతులు మాట్లాడే అవకాశాన్ని నా కల్పించిన మహాకృపను బట్టి వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాదాలను తావు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, టీవీని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, క్రీస్తునామంలో మరొకసారి శుభములు తెలుపుతూ ఒక ఉన్నతమైన ఆలోచన మరలా మీ మధ్యకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ రోజున మన క్రైస్తవ్యాన్ని చూస్తే, ఎస్పెషల్లీ మనకు మనం చూసుకుందాం, చూస్తే ఈ క్రైస్తవ ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుడి ఆలోచన గుర్తిన తర్వాత, బైబిల్ అన్నది 66 పుస్తకాలతో 40 మంది ప్రవక్తలు ఇంచుమించుగా రాయబడి మన మధ్యకు వచ్చినప్పుడు, లిపి ఉన్న అన్ని భాషలకు బైబిల్ వెళ్ళగలిగినప్పుడు, ఇది చదువుతున్నప్పుడు కానీ, దీన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ, దేవుడి ఉద్దేశాన్ని ఎందుకు మనిషి తొంగలో తొక్కుతున్నాడు అన్నది నీకు అర్థమవ్వాలి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే, ఎక్కడ చూసినా సభలు, ఎక్కడ చూసినా అంటే సువార్త మహోత్సవములు జరుగుతున్నవి, తప్పులేదు, జరగాలి కూడా. కానీ ఆ జరుగుతున్నప్పుడు బైబిల్లో రాయబడ్డవి, రాయబడిన ప్రకారము సభ మనం జరిగిస్తున్నామా లేదా అని సభ జరిగించే వాళ్ళు ఆలోచించాలి. సభకు పిలుస్తున్న కన్వీనర్లు, వచ్చే ప్రసంగికుడు వాక్య ప్రకారంగా బోధిస్తాడా, వాక్య ప్రకారంగా వాక్యాన్ని, వాక్య జ్ఞానాన్ని సమాజానికి అందిస్తాడా? ఇన్ని వేల రూపాయల ఖర్చు పెట్టి ఈ సభలు జరిగిస్తున్నాం గనక ఆత్మకి, దేవుని యొక్క ఆత్మీయ ఆహారం అనగా వాక్యం పర్ఫెక్ట్గా అందిస్తాడా లేదా అని ఆలోచించాలి. కానీ లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, సభ అనగానే ఉజ్జీవం, ఉత్సాహం, ఏమండి ఇంకా రకాల, ఇంకా చెప్పాలంటే బోళ్ళంత ఎగరటం, ఇంతే. వాక్యం చిట్ట చివరిలో అంటాడు, ఎక్కువగా మిమ్మల్ని విసిగించనమ్మా, ఒక్క 5-10 నిమిషాల్లో ముగిస్తా అంటాడు. వాక్యము చెప్పవలసింది గంటల తరబడి, కానీ ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలకే గంటల తరబడి టైం వృధా అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నట్టుగా బైబిల్లో రాయబడిన ఈ మాట ఎప్పుడన్నా చదివావా? తెలుసా నీకు? తెలియకపోతే చూడో, మొదటి కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడి సమాధానానికి కర్త కాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కానప్పుడు ఎందుకు అల్లరి జరుగుతుంది? ఒక పక్క సంఘములో, ఒక పక్క సువార్త సభల్లో. మనకు కూడా అదే ఉజ్జీవం. ఇలా డ్యాన్స్ చేసుకుంటూ ఎగిరితే బాగా ఎగురుతూ మనం కూడా, కనీసం ఆలోచించమా. డ్యాన్స్ చేయడం కొరకు దేవుడు కావాలరా నీకు? లోకానుసారమైన ఆలోచనలు వదిలే కదా దేవుళ్ళకి వచ్చింది. మరలా ఈ మాయరోగం ఏంటి, పోయే కాలం ఏంటి? ఏమండి కనీసం బైబిల్ చదువుతాం మనం. అదేమంటే ఆ రోజు దావీదు మహారాజు వేయలేదండి దేవుడికి. దావీదు మహారాజు వేసిండా? దావీదు మహారాజు వేస్తే దేవుడు అదే పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథములో చెప్పిన మాట, వ్రాయించిన మాట కళ్ళు కనపట్లేదా నీకు? చూడమాట, ఆమోసు గ్రంథము 6:5 ఏమనుంది అక్కడ? స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. దావీదు వాయిద్యాలతో వాయించి డ్యాన్స్ వేస్తేనే ఆమోసు గారి ద్వారా దేవుడు రాయించిన ఈ మాట బాధాకరం కాదా? స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. దావీదు ఒకటి దొరికింది మీ అందరికీ. ఆయన అడ్డం పెట్టుకోడు. దావీదు క్యారెక్టర్ కానీ, దావీదు మనసు కానీ, దావీదు వేదన కానీ, దావీదు ఉద్దేశం కానీ ఈ రోజున సంఘాల్లో కనబడుతుందా? సంఘ బిడ్డల్లో నింపుతున్నావా? సభలంటే లక్షల రూపాయల హెచ్చు, ప్రజాధనం, విశ్వాసుల ధనం, సువార్త కొరకు, ఆత్మీయ మాటల కొరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోస్టర్లు పంచి రేయనక పగలనక కష్టపడి అనేక మందికి తెలియపరిచి గ్రౌండ్లో పబ్లిక్ని నింపి ఆత్మానుసారంగా వాక్యాన్ని వెదజల్లవలసిన వాడు డ్యాన్స్ వేస్తుంటాడు ఇలా 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 అనుకుంటూ. ఏమండి పాప సంఘానికి ఏం తెలుసండి?
కాపర్ డాన్స్ చేస్తే సంఘం కరెక్ట్ అనుకుంటుంది, కాపర్ గారు ఏం చేస్తే సంఘం కరెక్ట్ అనుకుంటుంది. ఎందుకంటే దేవుడు మరి దైవసమ్మతుడు పాస్టర్ గారు మరి. ప్రేమ నా దేవుని పిల్లల, ఆలోచించండి. ఎక్కడైనా సరే ఆలోచించకపోతే ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలి. అందుకే అంటున్నాడు కదా ఆమోస గ్రంథం 6:5 స్వరమండలముతో కలిసి, స్వరమండలం అంటే కోరస్, స్వరమండలాలు, పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. కల్పించుకుంటున్నారు మీరు అంటే సాకు, దావీదు చేతి లేదు మేము చేతి తప్ప, బల్లే 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 అంటే ఎగటం. ప్రేమ నా దేవుని పిల్లారా, ఇంకొక్కసారి ఇలాంటి జరిగినాయి అనుకో పరలోకం మొత్తం కోల్పోతాం, నీ బ్రతుక్కి రానే రాదు. ఎందుకు వచ్చావురా దేవుళ్ళకి నువ్వు? డాన్స్ చేసేవాడివి ఎందుకు వచ్చావు దేవుళ్ళకి? ఎవడు రమ్మన్నాడు, ఎవడు ప్రేరేపించాడు? దేవుడు రాత్రి కల్లా కనబడి చెప్పాడా? కనబడి చెప్పాడా? ప్రేమ నా దేవుని పిల్లారా, మళ్ళా చెప్తున్నా, వాక్య ధిక్కన జరిగితే అక్కడ ఆయన ఊరుకోడు, ఇక్కడ నేను ఊరుకోను, ఇద్దరం ఊరుకోం. ముందే చెప్తున్నా, నీకు చేత కాకపోతే మొత్తం మూసుకొని పక్కకి వెళ్ళిపో, ఇబ్బంది లేదు, నీ స్థానంలో దేవుడు మరొకరిని తీసుకొస్తాడు. అంతేగాని సంఘాన్ని ఆగం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే తోలు తీయాల్సి వస్తుంది. దేవుణ్ణి నమ్మాలంటే ఏముంది అక్కడ? లోకంలో ఉన్నదే కదా క్రైస్తవంలో కనబడుతుంది. క్రైస్తవ్యంలో కనబడవలసింది, క్రైస్తవులు ఉండవలసింది. లోకములోకి వెళ్ళాలి, లోకంలో కనబడాలి, లోకాన్ని దేవుని వైపు మలచాలి. ఇది ఉందా ఈ రోజున? ఉందా ఈ రోజున? ప్రేమైన దేవుని పిల్లారా, ఇది పోతుంది క్రైస్తవ్యం. ఏమైపోతుంది క్రైస్తవ్యం? విశ్వాసులారా, చివరి అంత్యకాల దినాలలో మనం ఉంటున్నాం. అదే పాస్టర్ గారు ఏం చేసినా కరెక్టే అని చెక్క భజన చేస్తే మాత్రం ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువు, నీకు చేత కాకపోతే అరుణ్ కుమార్గా నేనున్న పిలువు, ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఎక్కడికైనా వస్తాను సత్యాన్ని స్థిరపరచడం కొరకు. వాస్తవం కాదా? చూడట్లేదా? ఒక పక్క ఫేస్బుక్లో చూడు, ఒక పక్క యూట్యూబ్లో చూడు, ఒక పక్క డైరెక్ట్గా లైవ్లో చూడు, నీ కంటి ముందు సభలు ఎలా జరుగుతున్నాయో. బైబిల్ చదివేవాడిగా, బైబిల్ని పై మక్కువ కలిగిన వాడిగా నీ ఖండింపేది, నీ గద్దింపేది, నీ ఆర్తనాదం ఏది? నీకు చేత కాకపోతే పిలో, నిన్నా కదా చూడేమంటున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథము 9:17 బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము. ఏలువాడంటే హైగా రన్ చెప్తే అంతే, ఇంకా డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ చేద్దాం, డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ చేద్దాం. డ్యాన్స్ చేయడానికి వచ్చారా చర్చికి మీరు? ప్రేమైన దేవుని పిల్లారా, ఒప్పుకోడు. నీకు అర్థం అవ్వట్లేదు, నీకు ఇంకా ప్రేమామయుడిగానే కనపడుతుండో. లోకములో ప్రకృతి విపత్తులు కళ్ళు కనబట్లేదా? పేపర్ చదవట్లేదా? టీవీలో కనబట్లేదా? ఎందుకు ప్రకృతి కన్నెర చేస్తుందో అర్థం కావట్లేదా? బుద్ధి రావాలని పక్క స్టేట్లో కదండి, మా దగ్గర కాదు కదండి అంటే పక్క స్టేట్లు పాక్కుంటూ రేపు అన్నది నీ స్టేట్కి వచ్చి నీ ఇంటికి వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? వాక్యం చెప్పే విధానం తెలియాలి, బైబిల్ని ప్రస్తావించే పద్ధతి తెలిసి ఉండాలి. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట అయితే తోక కట్ చేసి అసలు పడేస్తా. ప్రేమైన దేవుని పిల్లారా, చూడేమంటున్నాడు 9:17 ప్రసంగి, బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము. 1,000 రూపాయల ఖర్చు పెట్టి ఇంచుమించుగా 4 లేదా 5 గంటల పాటు సువార్త సభల్లో మైకుల ధ్వనితో హోరెత్తిస్తూ ఎక్కువ సమయాన్ని అలాగే గడుపుతూ కాస్త పావు గంట సమయాన్ని లాస్ట్లో ఇచ్చి అది వాక్యానికి ఒక రెఫరెన్స్ ఇచ్చి ఏమని ఆత్మని స్థిరపరుస్తావు? ఏమని సంఘానికి వాక్యబోధ జరిగిస్తావు? మైండ్ నుండే చేస్తున్నావా? డబ్బుండి చేస్తున్నావా? డబ్బుండి సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అందుకే ఒక పాట రాసిన, 150 పాటలు రాసిన, ఒక పాట పాడతాను. ఫ్లెక్సీల్లో పోస్టర్లో పోజులే ఇస్తారు, స్టేజీపై హావభావాలు ఎన్నెన్నో వలకిస్తారు, అటో ఇటో గెంతుతారు, అబ్బో అబ్బో ఎగురుతారు. ఇదిరా బోధకుల లక్షణం, చూడరా తీక్షణంగా ఈ క్షణం అని రాసి శరణం ఏమని రాసి తెలుసా? బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు ఎగిరారా గెంతారా, తనకున్న శిష్యుల్లో ఒక్కరైనా అల్లరిగా ఒకే బోధ చేశారా. అదేమంటే
అదేమంటే ఉజ్జీవం ఉత్సాహం అంటారు, పరిశుద్ధాత్మ దేవుడే వచ్చాడంటారు. ఉజ్జీవం ఉత్సాహం అంటారు, పరిశుద్ధాత్మ దేవుడే వచ్చాడంటారు. ఫ్లెక్సీల్లో పోస్టర్లో ఎలా ఉంది? వాక్యానికి దగ్గరగా లేదా? వాక్యమే పాటగా లేదా? కొలసి 3:16 అదే చెప్పాడు కదా, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు హెచ్చించుకొనిచ్చు పాటలు రాయాలి. 150 పాటలను పైగా రాశాను. ఆర్థికలేమి కాస్త ఎక్కువగా ఉండటం వలన, కష్టపడి పనిచేసి సేవకి పెట్టడం వలన ఆ పాటలు ఇంకా క్యాసెట్ల రూపంలో ఆడియో రూపంలో మీ మధ్యకు రాలేకపోయాయి. కానీ లేకపోతే దుమ్ము లేచిపోయి ఉండేది. ప్రేమైన దేవుని పిల్లారా, బతికితే ఇలా బతకాలి. కొద్ది కాలం బతికినా బతకడం చేత కాకపోతే సద్దేసే దుకాణం. అంతేగాని అల్లరి చేసినా పాడు చేసినా ఒప్పుకోడు. ప్రేమైన దేవుని పిల్లారా, 1 కొరింథీ 14:19 ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అర్థం పర్థం లేకుండా కేకలేసుకుంటూ గోల చేసుకుంటూ ఓ ఓ ఓ ఏంది అది? పసిపిల్లలు అందుకుంటున్నారు, పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. తెలుసా నీకు ఎందుకు? క్రైస్తవ్య మీటింగ్లు అంటే గోళ, దరిద్రం. మారరా మీరు ఇంకా? కనీనెలకనే ఆలోచన లేదండి. 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, సంఘం బిడ్డల దగ్గర 5,000, 3,000, 2,000 ఉన్నంత వసూలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రేమగా ఇస్తున్నారు. తీసుకెళ్ళి వృధాగా ఈ అరుపులకే ఖర్చు పెట్టేది? ఎక్కడైనా ఆలోచించండి. వాక్యాన్ని చేత కాకపోతే పిలో, రూపాయి అవసరం లే. ప్రేమగా ఫ్రీగా చెప్తా. ప్రేమైన దేవుని పిల్లారా, సువార్త అంటే ఏమనుకుంటున్నారు? ప్రారంభ శతాబ్ద కాలంలో ఎలా జరిగింది సువార్త? నేటి 21st సెంచరీలో ఎలా జరుగుతుంది సువార్త? లేట్ 1,300 గ్రాములు అందరానికి మెదడు, సేమకి ఇంత ఉంటుంది. ఇంత మెదడుతో అది 3 కాలాలకు సరిపడిన జ్ఞానాన్ని ఆలోచిస్తుంది. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అనుకుంటావు. మరి నువ్వు ఎందుకురా నీకు మెదడు? డొనేట్ చేయడు కన్నా నీకెందుకు వేస్తుగా? ప్రేమైన దేవుని పిల్లారా, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. 5 మాటలు చాలయ్యా, వాడికి అర్థమయ్యేటట్టుగా 5 మాటలు చెప్పు. ప్రభు అంటే ఇది, ప్రభు త్యాగం అంటే ఇది, ప్రేమ అంటే ఇది, క్రైస్తవ్యం అంటే ఇది అని అల్లరి లేకుండా చెప్పు. అల్లరి లేకుండా చెప్పు. ఈ గోలేంట్రా స్వామి, మాకు ఈ బాధ ఏంటి అసలుకి? ఏమండి మళ్ళీ మామూలు సార్ డీజే 10,000 హోర్స్ దమ్ము దమ్ములు ఎత్తుంటుంది. ఇక దానికి ఎగురుతూ ఉంటే అయ్యా బాబోయ్, ఏమండి ఇక మొత్తం జంపు జలానియే. పనులకు కూడా ప్రేతలు ఎగురుతుంది, రేగుతుంది, మీకు తెలియదేమో. పోతే అర్థమైద్ది, ఏమండి పోక తప్పదు, అర్థం కాక తప్పదు. రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది. నీ బ్రతుకులు, ప్రపంచ మానవాళి సజీవ బ్రతుకులు. అల్లరి చిల్లరా క్రైస్తవ్యం అంటే? అల్లరిగా ఇంత కలరు ఎవరు చేస్తాడు తెలుసా నీకు? ఎవడు చేస్తాడు అల్లరి? చూస్తావా మాట? చూడు స్వామి, సోదరా చూడు. 2 కొరింథీ 11:14 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఆశ్చర్యపోమాకండి, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగుదూత ఎవరండి? ఎవరు? నీకు అర్థమైపోయాడు నీ పాటికి? చెప్పలే, అర్థం కాదు ఫోన్ చేయి. అన్న వెలుగుదూత అంటే ఎవరన్నాను అడుగు, అప్పుడు చెప్తా. చాలామందికి ప్రసంగాలు మంట. ఎందుకు? కొంపలార్చి ప్రసంగాలే కదా మీ అన్నీ. మరి మండకేమైంది మరి మీకు? నీకు మండటం కాదురా సోదరా, నువ్వు పోతే నీ ఆత్మ మండుతుంది. అందుకే ఇక్కడ నిన్ను మండిస్తున్నా, నీ తలంపుని మండిస్తున్నా, నీ ఉద్దేశాన్ని మండిస్తున్నా, నీ తప్పుని ఖండిస్తున్నా. కాదా రా, కాదో అని తెలుసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లారా, ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు. వాడి పరిచారకులు అంటే కొల్లలుగా సంఘాలను ఆగం చేస్తుంది ఎవడో, అల్లరి చేస్తుంది ఎవడో. బైబిల్ ఒక్క రిఫరెన్స్ అయినా ప్రారంభ కాలంలో శిష్యులు ఎగిరినట్టుగా నువ్వు చూపించగలవా?
యేసుక్రీస్తు వారు అల్లరితే బోధ నేర్పినట్టుగా నువ్వు రూఢీపరచగలవా? లేఖనాలు అలా ఉన్నాయా? ఉన్నాయా అలాగా? మరి బైబిల్ లేనప్పుడు, క్రీస్తు చెప్పనప్పుడు, శిష్యులు చేయనప్పుడు నీకేం పోయే కాలం వచ్చిందిరా? మాయరోగం. నువ్వెందుకు చేస్తున్నావు? అంటే బైబిల్ చదవక ఎవడో రాసిన పుస్తకాలు చదివే అలవాటు ఉంది నీకు. పుస్తకాలు చదివి చదివి పురుగుపట్టిపోతున్నావు. అందుకే దాని మీద కూడా పాట రాశారా బాబా? అది ప్రసంగ గ్రంథం లాస్ట్ 12వ అధ్యాయం లాస్ట్ మాట్లాడే కదా, పుస్తకం అధికంగా రచింపబడినని. దాని మీద కూడా పాట రాసిన, పుస్తకాల పురుగువా బ్రతుకు పుస్తకం ఎరుగవా, లోకములో జ్ఞానివా పరలోకపు అజ్ఞానివా, నమ్మినావు నీవు యేసయ్యను, ఎలా నమ్మినావు నా మెస్సయ్యను, నమ్మినావు నీవు యేసయ్యను, ఎలా నమ్మినావు నా మెస్సయ్యను, పుస్తకాల పురుగువా బ్రతుకు పుస్తకం ఎరుగవా. బ్రతుకు పుస్తకం బైబిల్ అయితే ఎవడో సోదిగాడు సొల్లిగాడు రాసిన పుస్తకాలు చదివి వాడనుకున్న జ్ఞానమే కరెక్ట్ అనుకుంటూ బైబిల్ పక్కన పెట్టి బ్రతుకుని చిందరవందర చేస్తున్నావు కదరా బోధక, బాధేయట్లేదండి మీకు? నాకైతే బాధేస్తుందర్రా. నేనైతే అస్సలు ఎవరిని వదిలిపెట్టను, ముందే చెప్తున్నా. నీకు మండింది అనుకో నా దగ్గరకు రా, నాకు మండింది కాబట్టి నీ ఎదురుకొచ్చా. బైబిల్లో దేవుడి మాట అగ్నితో కూడుకుని ఉన్నది, మండాలి మనసులో. ప్రేమైన దేవుని పిల్లారా, సంఘాన్ని పాడు చేస్తున్నారు, సంఘ బిడ్డలు ఆగం చేస్తున్నారు, ఆగమైపోతున్నారా మీరు? ఎంత నీ ఆయుష్కాలం భూమి మీద? మహా అయితే 70, 60, 80, అధిక బలం ఉంటే 100, ఆ తర్వాత నీ బ్రతుక్కి బొంద ఖాయం. ఈ కొద్ది కాలంలో ఎందుకండి ఇంత? ప్రేమైన దేవుని పిల్ల, అర్థం కావట్లేదా? బైబిల్ తెలుగు భాషే కదా, తెలుగే కదా, నీకు తెలుగు వచ్చుగా? తెలుగు అని పట్టిందా నీకేమన్నా? ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండిరా, ఆలోచించండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడే వేసి వేసి పడేశాడు. ఇక నీ బ్రతుకు మొత్తం కొలాప్స్, కొలాప్స్. ఏంటండి, ఏమైపోతున్నామండి, ఏం జరుగుతుందండి? నిశ్శబ్ద వాతావరణంలో ఒక స్కూల్ టీచర్ పిల్లవాడికి ఎలా సైలెన్స్ అని బెత్తము వాడి నిశ్శబ్దపరిచి స్కూల్లో పాఠాలు చెబుతాడో అలా సంఘములో కాపరి వాక్యము జరిగించాలి. అలా అయితే సప్పక ఉప్పక ఉంటుందండి, ఎవడతాడండి? భలే కనిపెట్టేవరా మనసు వీక్నెస్. సప్పక ఉప్పడం ఉంటుంది కాబట్టి ఇలా రెచ్చగొడుతుంది అన్నమాట, ఉద్యమం పేరుతో, ఉత్సాహం పేరుతో బాగా నింపుతున్న జోష్ని. బాధ, క్రీస్తుని కొరకు ప్రాణం అర్పించిన తీరు, వాక్యాన్ని వెదజల్తున్న పద్ధతి బాధతో కూడుకుంది. ఇంకెక్కడ ఉద్యమం, ఇంకెక్కడ ఉత్సాహం? క్రీస్తు బ్రతుకులో ఎక్కడ ఉంది ఉద్యమం? ఎక్కడ చూపించాడు ఉత్సాహం? చైతన్యపరిచాడండి తన మాటలతో. ఈ రోజున కాపురనేవాడు, బైబిల్ బాగా తెలిసిన వాడు చైతన్యపరచాలి తను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డలను. ఎన్ని సంఘాలు ఉన్నవి, ఎన్ని సంఘాలు ఉన్నవాళ్ళ ప్రియ సోదరి సోదరుడా, నువ్వు వెళుతున్న సంఘములో ఎలాంటి బోధ ఉందా? లేకపోతే పిలో, బైబిల్ క్లాసుల రూపంలో కింద స్కూలింగ్ పడుతుందిగా. మీ ప్రాంతంలో ఉచిత బైబిల్ అని పడుతుందా? లాస్ట్లో కనపడి చూడండి, వస్తా, ఇబ్బంది లేదు. నాకున్న ప్రేమ అదేనండి. మన బ్రతుకాలంలో ఎవరు కూడా ఈ ఆత్మ నరకానికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అందుకే కదా వాక్యం ఇచ్చింది దేవుడు, అందుకే కదా నన్ను ఇచ్చాడు దేవుడు మీకు. ప్రేమైన దేవుని పిల్లరా, వెలుగుదూత వేషము ధరించుకొని వాడు గెంతులు వేస్తుంటే వాని పరిచారకులు కూడా గెంతులు వేస్తుంటే ఏమండి, ఇంకెటిపోతుందండి క్రైస్తవ్యం? ఎటిపోతుంది ప్రేమైన దేవుని పిల్లరా? చాలా బాధేస్తుంటుంది నాకైతే. అది ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు గురించి యేసు ప్రభువు పలికిన ఓ మంచి మాట చూస్తావా? చూడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు రాలేదా, ఇంకా దిగిరా అంటడం. ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు సారికి. ఒకసారి ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చినాక బ్రదర్ ఇంట్లోకి రండి అంటాం, ఎంత అవివేకమో. పెంతకొస్తే పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు 16 దేశాల ప్రజలు యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, శిష్యుల మీద వాలినప్పుడు, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదివితే
నీ బ్రతుకు అర్థమయ్యేది. ఆయన ఎప్పుడు వచ్చిండో మరలా పరిశుద్ధాత్మ దేవుడు దిగురా దిగురా అతను అబ్బా ఏం మాయబోదరా స్వామి కరెక్ట్ కాదుగా. చదవండి మీరేనా అపోస్తల కార్యములు 2:1-4 వరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రప్రదంగా భూమి మీదకి పెంతెకొస్తే పండగ దినాన రావటం జరిగింది. నీలోకి ఎప్పుడు వస్తాడు? లోకానుసారమైన ఆలోచన వదిలి బాప్తిశాన్ని తీసుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతానని పరిశుద్ధాత్మ ప్రేరణతో 3 మునిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాక్షిగా 3 మునిగి అప్పుడు క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలిభాగస్తుడు అయినప్పుడు నీతో ఉంటాడయ్యా. అదే చదువుతున్నాడు ఆయన. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఇంకప్పటికి రాలా. యోహాను సువార్త తర్వాత కదా పుస్తక కార్యాలు. వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యులు నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి పంపబోవు సంగతులను సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఏం జరగబోతుందో తెలియపరుస్తాడయ్యా. ఇలాంటివి జరుగుతున్నాయని తెలియపరుస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా మరలా పిలుస్తావేంటి? బాప్తిస్మ నీళ్ళకు వచ్చాడు కదా మరలా పిలుస్తావేంటి? అబ్బే ఏమర్థం కావట్లే మీకు అసలు బైబిల్? ప్రేమనా దేవుని పిల్లారా చదవండి రా బైబిల్ని చదవండి. అర్థం కాకపోతే ఫోన్లు చేస్తున్నారు చాలామంది అమ్మలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. కనీసం రోజుకు 20-30 కాల్స్ వస్తాయి నాకు. డ్రైవింగ్లో ఉన్నా కారు డ్రైవింగ్లో ఉన్నా బైక్ డ్రైవింగ్లో ఉన్నా పక్కన పెట్టి మరి వాళ్ళకి సమాధానం చెప్పినాక నా ప్రయాణం సాగిస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? ఆతృత అండి వాళ్ళకి. అన్నని అడిగితే చెబుతారని ఒక నమ్మకం అండి వాళ్ళకి. ప్రియమైన దేవుని పిల్లారా ఈ సువార్త ప్రయాణం ఇంత జాగ్రత్తగా సాగకపోతే ఎంత ప్రమాదం అండి, ఎంత ప్రమాదం అండి. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది సోదరి సోదరుడ. ఆలోచించండి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదా? వచ్చాడు కదా. ప్రారంభ శతాబ్ద కాలంలో వచ్చాడు కదా. ఇప్పుడు మనతోనే ఉన్నాడు కదా. మరి మనతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల సంఘములు అన్నింటిలో దేవుడు సమాధానకి కర్త కానీ అల్లరికి కర్త కాడన్న సంగతి నీకు తెలియదా? తెలియదా? తెలిస్తే సంఘంలో ఎందుకు అల్లరి జరుగుతుంది? దాన్ని నువ్వెందుకు ప్రోత్సహిస్తున్నావు? నువ్వెందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు? ఏమండి రేపు క్రిస్మస్ వస్తుంది. ఇది సెప్టెంబర్ నెల కదా. ఇది సెప్టెంబర్ నెల. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇక చూడండి. ఇక చర్చిలోనే ఒక పక్క లేడీస్ డ్యాన్సులు ఒక పక్క జెంట్స్ డ్యాన్సులు. అయ్యి బాబోయ్ చేయరాని కార్యము చేయటకు దేవుడు భ్రష్ట మనిషికి అప్పగించాడు. ఎందుకు? మార్పులేని మనసు గల మనిషికి క్రైస్తవ జాతికి. ప్రేమేనా దేవుని పిల్లారా బాధేదా? మంచి అనిపించట్లేదండి. ఆ డ్యాన్సులు ఏంటారు స్వామి పైపరిచి నన్ను చూడు నా సక్కదనం చూడని యూట్యూబ్లో అప్లోడ్లు అండి. దానికి ఒకడేమో దరిద్రం అంటడం, ఒకడేమో చెత్త అంటడం, ఒకడేమో సూపర్ అంటడం, చెత్త కామెంట్లు. ప్రపంచం మొత్తం చూస్తుందిరా మీ డ్యాన్సుల్ని. కొండలో కొట్లో డ్యాన్స్ చేస్తుంటారు అయ్యగారు. పోయేకాలం వచ్చిందా నీకేమన్నా మాయరోగం వచ్చిందా? డ్యాన్స్ ఏంటారు స్వామి నీకు? యేసుప్రభు పాటలు డ్యాన్సులు చూపెత్తలేడు. మారర్రా మీరు, మీరు మారరు. మీరు సస్తే కానీ మారర్రా. అది మీరు చావాలి అప్పుడు కానీ మారతారు. ఇంక మార్పు లేదు ఇంక అక్కడ ఇంకేం మారతారు? మాడతారు అంతే. మారరు మాడతారు. అగ్ని ఆరదు పురుగు సావతం. సంఘం నిశ్శబ్ద వాతావరణంలో బైబిల్ బోధ జరగాలి. విశ్వాసులు నిశ్శబ్ద వాతావరణంలో సత్యబోధ జరిగే సంఘంలో మీరు నిలబడాలి. సంఘం మీకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి సభలు విరివిరిగా జరిగించాలి. అది సత్య సువార్త సభలై ఉండాలి. అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి. మరలా 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 చెప్తాను. ప్రేమైన దేవుని పిల్లారా ఇంకో మాట చూద్దామా లాస్ట్ మాటగా. ఏమండి తీతుకు రాసిన పత్రిక 1:16 మన గురించే, మన యేసం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ చూస్తావా? చూడు నీ గురించే స్వామి. బాగా డ్యాన్స్ చేసి 3 ఉంది కదా నీకు. ఇప్పుడు చూడు ఏమంటున్నాడు. విశ్వాసులారా మీరు కూడా చెప్తున్నా, కాపరి చేస్తున్న కదా అది కరెక్ట్ అనుకోవడం తప్పు. కాపరి కాదు కదా వాడు బాబు చేసిన బైబిల్లో ఉన్నదే కరెక్ట్. ఇది మన ఆత్మ సంబంధమైన బాబు రాయించాడు కాబట్టి. చూడా మాట, ఇలాంటి వెర్రి వేషాలు వేసే వెంగళప్పల గురించే రాయబడిన ఈ మాట. ఏమనుంది? 1:16 తీతుకో దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందురు కానీ, అంటే మనమే మాకేం తెలియదు ఏసీపీ బాగా తెలుసు, బాగా తెలుసు నీకు అని ఏమంటున్నాను ఇక్కడ చెప్పుకుందురు కానీ
అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారు. ఉందా? లేకపోతే అరుణకుమార్ అనబడుతున్న నేను మీ కొరకు రాయించుకుని వచ్చానా? మీరు చదవంది, నేను తీసుకొచ్చింది. మీ బైబిల్లో ఉన్నది ప్రపంచమానవాళి బైబిల్లో కనబడుతుంది, నా దగ్గర ఉన్నది ఈ మాట. అవునా కాదా? అవును, నిజం. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు. ఇవన్నీ దేవుడి కొరకేనండి చేసేది మేము. ఈ ఉజ్జీవం, ఉత్సాహం, జంపజక్క, జంచటక్కు అన్నీ దేవుడి కొరకే. ఏయ్, నీకు అదిపేవుడు అడ్డేవుడు, డబ్బు బాగుండి ఉంటుంది, నువ్వు చెప్పింది వేదమై ఉంటుంది, చేసే. పై అధికారం ఉన్నాడు, తీస్తాడు తాట. అది దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులయ్యండి. సత్కార్య విషయంలో భ్రష్టులు. సత్కార్యము మంచి పని, సువార్త అన్నది మంచి పని, ఆత్మను వెలిగించే పని. ఆ విషయంలో నువ్వు దరిద్రుడు అంట, నీ అంత దరిద్రుడిగా లేడంట, భ్రష్టుడు, దయ్యపు స్వభావాన్ని ఆవరించుకున్నవాడు. పాప సంఘానికి ఏం తెలుసండి? తెలియదు పాప వాళ్ళకి, ఇంటర్నల్ ఇది. భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టు ఉన్నారు. తమ క్రియల వలన, వాడు చేసే పని వలన దేవుని ఎరగనట్టు ఉన్నారు. దేవుని ఎరిగితే ఎలాంటి కార్యక్రమాలు జరగవు. దేవుణ్ణి ఎరిగితే సంఘములో ఎలాంటి కార్యక్రమాలు జరగవు. జరుగుతున్నాయంటే ఏం చేసుకుని చేసుకుని వేసొద్దాం కానీ దేవుడు ప్రార్థిస్తే క్షమించేస్తాడు. క్షమామయుడు, క్షమామయుడా? క్షామయుడు. నీ బ్రతుకు క్షామం వస్తుంది. జాగ్రత్త, పొలానికి క్షామం తెలుసా? ఎండిపోద్ది. నీ బ్రతుకు కూడా ఎండిపోద్ది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీ ఆలోచన పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండాలని, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ ఇంటిలో వాడిగా, నీ కొడుగ్గా. నాకు బాధ కలిగింది, దేవుడు మాట తీసుకొచ్చి మీకు చెప్పాను. స్వీకరించి పిలిస్తే పరిపూర్ణమైన ప్రేమతో మీ మధ్యకు వచ్చి, రెండు రోజులు పెడతావో, మూడు రోజులు పెడతావో సభ పెట్టు, ఇదే అంశంతో దుమ్ము మనసులకు పట్టింది, లేచిపోవాలి. సత్య సంబంధమైనటువంటి సువార్త వాసన నీ బాడీ టోటల్గా, నీ మనసు టోటల్గా అది ఆవరించిపోవాలి. ఆలోచించండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని మాత్రమే ప్రేమించండి. కనుక ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. సమయం కొద్దిగా ఉంది కాబట్టి, మీరు ప్రేమిస్తారని, ప్రేమగా నన్ను పిలుస్తారని, వాక్యాన్ని ఇప్పుడు చెప్పిన మాటలు మీరు ఆలోచిస్తారని నేను నమ్ముచున్నాను. మీ అన్నగా, మీ అరుణ్ కుమార్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ నామాన్ని కొందనములైనా నా తమ్ములకు, నా చెల్లెకు, నా తల్లులకు, నా తండ్రులకు, మీరిచ్చిన నా కుటుంబానికి నైనా నీ మాటలు పరిపూర్ణంగా చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. కృపతో ఆ బిడ్డలు అంగీకరించే మనసునివ్వండి. నిశ్చితమైతే నా తండ్రి, వారి ప్రాంతంలోకి వెళ్ళి సత్య సంబంధమైన సువార్త స్థిరపరిచే భాగ్యం నాకు ఇవ్వండి. అంతవరకు నైనా మా స్నేహ బంధాన్ని, మీ ప్రేమ బంధాన్ని ఇలాగే స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. వాక్యాన్ని సేకరించిన మీ మనసులకు, ప్రేమించిన మీ మనస్తత్వాలకు మరొకసారి క్రీస్తు నామంలో వందనములు. మీ అరుణ్ కుమార్. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302.